క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటూ ఉన్న ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గత కొన్ని దినాలుగా నేను మీతో కొంత దేవుని వాక్యాన్ని పంచుకోవాలనే భారంతో వీలైనప్పుడల్లా, దేవుడు నాకు సమయం అనుగ్రహించినప్పుడల్లా నేను ఈ విధంగా లైవ్లోకి లేక ఈ వర్తమానాలని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కూడా దేవుని యొక్క ఆత్మ నన్ను బలవంత పెట్టడం వల్ల అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడి నీ ఎదురుకు నేను ఇలాగ వస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలామంది మీలో అనేకులు ఈ విధముగా కొంత వ్యవధి ఎక్కువైనప్పటికీ చాలామంది ఆసక్తితో ఓపికతో ఈ వర్తమానాన్ని వినడమే కాకుండా మీ అభిప్రాయాలని తెలియచేస్తూ ఉన్నారు. మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రియులారా, మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. వర్తమానాన్ని మీరు వినడమే కాకుండా మీ స్నేహితులకు, మీ ఇతర ఆసక్తి కలిగిన దైవ సంఘాల్లోని, దేవుని సంఘాల్లోని ప్రియ విశ్వాసులకు, భక్తులకు, దేవుని సేవకులకు ఈ విషయాలు తెలియచేయండి. వారు కూడా ఈ వర్తమానం వినాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలతో మాట్లాడడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నేనే పాటి వాడను ప్రభా, మేమే పాటి వారమైనను. మమ్మలను ప్రేమించి భయంకరమైన ఈ దుర్దినాలలో మమ్మలను క్షేమకరముగా కాచి కాపాడుచు, మమ్మలను మా కుటుంబాలను సంరక్షిస్తూ ఈ వాక్య ధ్యానంలోనూ నాయన పరిశుద్ధాత్మ సంబంధమైన అనేక విషయాలను ఆత్మ ద్వారా పురికొల్పపరచు, ప్రేరేపించబడచ్చు, పరిశుద్ధమైన మీ సన్నిధానంలో గడపచ్చు, లేక నా పరిశోధన ధ్యానము చేస్తూ ఉండటానికి మేము మాత్రమే కాకుండా మేము నేర్చుకునే అనేక ఆత్మీయ విషయాలు మా ప్రియులతో పంచుకోవడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వర్తమానం విను ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపమని, వారి హృదయాన్ని ఆత్మను మీ స్వాధీనంలో ఉంచుకొని వారి సంఘములను, వారి పరిచర్యను, వారి కుటుంబములను దీవించమని, ప్రతి విధమైన ఆపదల నుండి తప్పించి మీ బిడ్డల్ని శాశ్వతమైన మీ కృపకు నిరంతరం పాత్రుడిగా ఉంచి విశ్వాసములో నుండి ఎవరు కూడా ఆయన సడలకుండా ఆయన అంతకంతకు నాయన స్థిరులై వేరుపారి ప్రభువునందు ఫలించే వారికి ఉంటుకై సహాయం చేయమని, నన్నును, నా తలంపులను, నా ఆలోచనను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుకొని నా నోటి ద్వారా పలికి ఈ వర్తమానము మీ బిడల అంతరంగంలోని ఆత్మీయ లోతైన అక్కర తీర్చినట్లు ఈ వాకును ఆయన ఉపదేశించుటకును శక్తితో నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ యావత్ కార్యక్రమం చేయటకై కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి ఆదిలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు గొప్ప వేర్పాటు అంటే సెపరేషన్ చేశారు. హల్లెలూయా. దేవుడు దేని నుండి దేనిని వేరు చేశారని మనం ఒకసారి చూసినప్పుడు మొట్టమొదటి ఈ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనంలో, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్ అండ్ గాడ్ సా ద లైట్ దట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. ఇక్కడ వేరు చేశారు, విభజించారు. దేవుడు వెలుగు కమ్మని పలుకగానే వెలుగు కలిగింది. చీకటిని, వెలుగును, వెలుగు మంచిది అన్నట్టు చూచాడు దేవుడు. అంతేకాకుండా మరి చీకటిని, వెలుగును వేరు చేశాడు. గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్. చీకటి నుండి వెలుగును ఆయన వేరు చేసినప్పుడు
అక్కడ వేర్పాట్ ద డివిజన్ ఆర్ సెపరేషన్ మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్లో మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు అనాది కాలం నుండి కూడా ఎప్పుడైతే ఈ యావత్తు సృష్టిని చేశారో అప్పటి నుంచి కూడా ఆయన వేరు చేసే పనిని కొనసాగిస్తూనే ఉన్నారనేది నేను అర్థం చేసుకున్నటువంటి విషయం. మరి ఈ సందర్భంలో వేరు చేయబడుట లేక వేరు చేయుట అనేటటువంటి విషయాన్ని నేను మీతో కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయము 17వ వచనంలో కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం కీర్తనలు 16:17లో ఇలా వ్రాయబడి ఉన్నది. అదే క్షమించండి, కీర్తనలు కాదు, రోమా పత్రికని మనం చూసినప్పుడు కృత నిబంధనలో రోమా పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం killing much time. రోమా పత్రికలో 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ అందుబాటులో ఉన్నది, దీన్ని చదువుతున్నాను. 16వ అధ్యాయం 17వ వచనంలో నౌ ఐ బిసీచ్ యు బ్రదరెన్ మార్క్ దెమ్ విచ్ కాజ్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్ contrary to the doctrine which you have learned and avoid them. ఇది ఓకే, తెలుగులో కూడా చదివితే బాగుంటుంది. దట్ ఈస్ ఆల్సో రీడ్ దాట్ ఇన్ తెలుగు బైబుల్ రోమా పత్రిక 16:17లో ఇలా రాయబడి ఉంది తెలుగులో చక్కగా స్పష్టంగా. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసుడు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కాపటుల మనసులను మోసపుచ్చుదురు. ఎంత భయంకరమైనటువంటి విషయం ఇక్కడ మనం చదివిన్నాము పిల్లరా. ఇక్కడ పౌలు గారు ఈ రోమంలో ఉన్న సంఘానికి ఎంతో భారంతో ఈ ఆధ్యాత్మికమైనటువంటి హెచ్చరికను చేస్తున్నారు. మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవడి అంటే ఏమిటి? మీరు వారిలో నుండి వేరైపోండి, మీకు వారికి ఎట్టి సంబంధము, ఏ విధమైన బాంధవ్యము ఉండకూడదని దాని భావం. ఎందుకంటే వారు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగి, అంటే ఎందుకు చేస్తారు? వై దెర్ ఈజ్ ద నెసెసిటీ to separating ourselves or the brethren to separate themselves from these false people with selfish motives, people with a desire to getting benefited or causing division among the men who have
subscribed themselves or wholly given themselves unto the Lord. ప్రభువుకు తమను తాము అప్పగించుకున్న ప్రజలను వారు భేదములు కలుగు చేయడం వలన, భేదములు ఆటంకములను కలుగు చేయచ్చు ఉండేవారు కా ఉన్నారు కనుక అపవాదికి వారు తమను తాము అప్పగించుకున్నారు. అలనాటి విలాము మరి ఎలాగైతే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఆ రాజు ద్వారా అతను లాభపడగోరి ఎలాగైతే దేవుని యొక్క ప్రజలను ఉరికిని బాధకును శ్రమకును గురి చేశాడో, వారిని ఏ విధంగా తప్పు మార్గంలో పడవేయవచ్చు అనేది అనుడైన ఆ రాజుకు తెలియచేశాడంటే ఈ దైవజనుడు ఎంతగా ఘోరముగా విఫలమయ్యాడు. ఇటువంటి బోధ అటువంటి ఉపదేశానికి లోనైన వ్యక్తులు, స్వార్థపరమైన తలంపులు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఈ దినాల్లో అపవాది సంబంధులుగా ఉండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తమ జీవితాలను మరి వాని చేతిలో ఒక పనిముట్లుగా తమ జీవితాలను వానికి అప్పగించేసుకున్నారు. కనుక ఇట్టి ప్రజలు అనాది కాలం నుండి ఉన్నారు. అందుచేత అపవాదికి తావిచ్చిన వారిలో వాడు దూరి వాడు ప్రవేశించి వాని యొక్క దేవునికి వ్యతిరేకంగా వాడు చేసే తిరుగుబాటు, వారు చేయవలసిన దుష్క్రియలు కొరకై వారిని సిద్ధపరచడం, మానసికంగా వారిని ఉద్వేగానికి గురి చేయడం, స్వార్థపరమైన ఐహికమైన ఈ లోక సంపదల కొరకు లేక సౌఖ్యము కొరకు వారు ఆరాటపడచ్చు. దేవుని కార్యమును నిరాకరించి దేవుని సత్యమును తృణీకరించిన వారుగా వారు ఉంటున్నారు. అందువలన ఇట్టి వారిలో నుండి వేరు కావలసిన పరిస్థితిని దేవుడు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. నౌ ఐ బిసీచ్ యు బ్రదరెన్ మార్క్ దెమ్ విచ్ కాజ్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్ కాంట్రరీ టు ద డాక్ట్రిన్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ అవాయిడ్ దెమ్. అట్టి వారిని నుండి మీరు వేరైపోండి, అట్టి వారిలో నుండి మీరు తొలగిపోడి అని చెబుతూ ఉన్నాడు. దోజ్ ఆర్ హార్మ్ఫుల్ పీపుల్, హర్ట్ఫుల్ పీపుల్, పీపుల్ దట్ డోంట్ కేర్. వారు దేవుని విషయాల్లో ఎట్టి ఆసక్తి లేని వారుగా ఉన్నారు, అపవాదికి లోనైన వారుగా ఉన్నారు. ఎలాగైతే ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించడానికి 30 వెండి నాణ్యముల కొరకు ఎలాగైతే తాను ఆ యొక్క మరి దుష్క్రియకు పాల్పడినాడు, అట్టి వారి వర్గానికి చెందిన వారు వీరు. అందుకని ఇట్టి వారిలో నుండి వేరైపోవడము దేవుని బిడ్డలు శరీర సంబంధులుగా కాకుండా ఆత్మానుసారులుగా ఉండవలసినటువంటి ఆవశ్యకతను ఈ పరిశుద్ధ లేఖన సారాంశాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. The teaching of separation actually in the Bible is based on one of God's essential attributes. Devuni yokka guna lakshanalalo achyanta pramukhyamainatuvanti ee lakshanalaku sambandhinchindiga undi ee upadesham leka ee vidhamainatuvanti bodha entante ayana parishuddhuduga unnadu. అపవిత్రులతో కానీ అపవిత్రతతో కానీ పాపముతో కానీ ఎట్టి నిమిత్తము లేనివాడై ఆయన పరిశుద్ధుడిగా ఉన్నందువలన ఆయన బిడ్డలు తమ సమస్త ప్రవర్తనలోనూ తమ ఆలోచన విధానములోనూ దేవునికి అనుగుణమైనటువంటి వారుగా ఆలోచించేవారుగా ఆయన కార్యాల్లో ఆసక్తి కలిగిన వారుగా వారు ఉండాలని దేవుడు వారిని వేరు చేయడం అనేది ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ప్రిల్లారా. తన ఆత్మ చేత ఆయన యావత్తు కార్యాలు జరిగించుచు అంతేకాకుండా తన ప్రజల యొక్క జీవితాల్లో ఆయన కార్యసిద్ధిని మరి వారిని పురికొల్పుచు ఆత్మ ద్వారా వారిని ప్రేరేపిస్తూ వివేచన కలిగింపచేసి హృదయంలో వివేచన జ్ఞానము అంతరంగంలో ఒక రకమైనటువంటి భీతిని పుట్టించి లోక సంబంధులైన అపవాది సంబంధులైన వ్యక్తుల యొక్క క్రియలలో వారు భాగస్వాములు కాకుండా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇటు వాటిని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక.
బిలీవర్స్గా అనగా విశ్వాసులుగా మనము దేవునితో సహవాసానికి సిద్ధపరచబడ్డాము. కనుక ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు. అందుచేత ప్రియులారా, మనము ఆయన యొక్క మార్గములలో, వెలుగు మార్గములలో, ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనము ఆయనతో సహవాసాన్ని కలిగి ఆయనే వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు కనుక ఆయనతో సహవాసం చేసేవారు వెలుగు సంబంధులుగా ఉండాలి. దేవుని నీతిని వారు కలిగిన వారుగా ఉండాలి, దైవనీతిని స్వతంత్రించుకున్నవారుగా ఉండాలి, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారై ఆయనతో ఆయన సహవాసంలో పరిశుద్ధతలో నడిచేవారుగా వారు ఉండాలి. విరోధమైన లేక దైవ నియమ విరోధానికి కట్టుబడని వ్యక్తులతో ఇటు వారు దేవుని వలన తిరిగి జన్మించిన అనుభవం కలిగిన బిడ్డలు, ఆత్మానుసారముగా నడిచేవారు ఎంతమాత్రము రాజీ పడరు అనే విషయాన్ని ఈ సందర్భంగా పిల్లైన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఆయన వెలుగై ఉన్నారు కనుక మనము కూడా మన సమస్త ప్రవర్తనలో వెలుగు సంబంధులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన వలె ఉండుటకు మరి మనం ఆయనతో నడవలసినటువంటి వారముగా ఉన్నాము. అందుకనే ఎందుకైనా మనం ఒక పర్యాయము 1వ యోహాను పత్రికలో చూడండి. దయచేసి 1వ యోహాను నేను చదువుతాను, మీరు వినండి. 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. హల్లెలూయా. ఆయన అబద్ధమాడనేరని దేవుడు, ఆయన సంపూర్ణ సత్యము, సత్యవంతుడైన ఆయన దేవుడు సత్యము అన్నాడు. ట్రూత్ ఈజ్ నాట్ సంథింగ్, సమ్ అబ్స్ట్రాక్ట్, ఇట్స్ నాట్ ఎ థింగ్, ఇట్స్ ఎ పర్సన్. జీసస్ క్రైస్ట్ సెడ్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్పిన యేసయ్య. తాను సత్యం అంటే ఒక వ్యక్తి, ఆయనే దైవ మానవుడు, పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప సత్యం మరి ఎక్కడా లేదు. మనుషులు వ్యర్థముగా దానికోసం అన్వేషించిన ప్రయోజనం లేదు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి పరిశుద్ధపరిచి పరిశుద్ధుల నోట పలికించిన ప్రవచనములు, దీర్ఘదర్శుల ద్వారా ఆయన వ్రాయించిన పరిశుద్ధ లేఖనమే సత్యము. అదే సత్యము, ఆయనయే సత్యము తప్ప ఆయన మనలో ఉంచిన పరిశుద్ధాత్ముడే సత్యస్వరూపి అయిన ఆత్మ కనుక ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఆయన స్వాతంత్ర్యము కలిగిన వారమై సత్యములో ఆనందించే వారముగా ఉంటాము. ఈ అబద్ధ సిద్ధాంతములు, బోధలు లేక లోకముతో మమేకమైపోయి లోక సంబంధమైన వ్యక్తులతో మనం ఎట్టి సహవాసమును ఇష్టపడమనేది దేవుని బిడ్డలమైన మనము. అయితే లోకాన్ని దేవుడు ప్రేమించారు, చీకటిలో నశించిపోతున్న ప్రజల పట్ల జాలి కొన్నారు. ఆయన లోకమును ప్రేమించి ఈ లోకంలో ఎవడూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరి కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తును సిలువ రానుకు అప్పగించిన దేవుడు ప్రేమమూర్తి అయి ఉన్నాడు. అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలి తప్ప లోకస్తులతో మనము సహవాసం చేస్తూ లోకస్తుల వలె మనం జీవించినట్లయితే ఎట్టి ప్రయోజనం ఉండబోదని దేవుని బిడ్డలుగా, అది మనకు మేలుకరం కాదనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనము చెబుతున్న రీతిగా ప్రిల్లరా, దేవుడు 1వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 5 వచనాలు చదువుతున్నాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు
ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలిగించి ఉన్నది. కొంతకాలము మనము కొంత దుఃఖము, కొంత ప్రయాస, ఆవేదన, శ్రమ ఇటు వాటికి మనం గురవుతూ ఉన్నాము కొంతకాలం వరకే. బట్ ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ వీ ప్యాస్ త్రూ దిస్, వీ విల్ ఎంటర్ ఇన్ టు ఇటర్నల్ గ్లోరీ. సో దిస్ బ్రీఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ షుడ్ డెఫినెట్లీ ప్రిపేర్ అస్ విత్ మచ్ మోర్ ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్ ఇన్ ద లార్డ్. ప్రభునందు నిరీక్షణతో ఆయన నుండి ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడని, ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎన్నడు సిగ్గుపడబోరని వారు తెలుసుకుంటారు. కనుక ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు చెబుతున్నటువంటి ఈ విషయాలను మనము జాగరూకతతో ఆసక్తి కలిగి మనం నేర్చుకోవాలని. వేరైపోవుట లోకస్తులలో నుండి, లోక సంబంధులైన వ్యక్తుల విషయాలలో ఎట్టి ఆసక్తి లేని వారముగా మనము స్వతంత్రులముగా మన వ్యక్తిగత జీవితంలో రాజీ లేని ప్రభు యొక్క దైవజనులుగా, సేవకులుగా, ఆయన స్వాస్థ్యమైన ఆయన ప్రజలుగా మనం ఉండాలనేది దేవుని చిత్తమని నేను తెలుసుకునేటువంటి సత్యాన్ని, పరిశుద్ధ లేఖనం తెలియజేసిన సత్యాన్ని నేను మీకు ప్రియులైన మీతో ఈ సందర్భంలో పంచుకుంటూ ఉన్నాను మీతో కలిసి. అయితే దేవుడు చెప్తా ఉన్నారు, ద ఐడియా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్ వెదర్ ఆర్ నాట్ బిలీవర్స్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ వాట్ హిజ్ వర్డ్ డిక్లేర్స్ టు బి ఈవల్ ఈస్ టెరబ్లీ ఫూలిష్ అండ్ ఆల్సో వెరీ డేంజరస్. మనం ఏదో రీతిగా మన ఇష్టానుసారముగా మనం వ్యవహరించి మనం ఎట్లా నడుచుకున్నా దేవుడు దాన్ని పట్టించుకోరలా అంటే మనం చాలా భయంకరమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి పనికి పాల్పడుతున్నట్టు లెక్క. మనము ఎన్నడు కూడా పరిశుద్ధతను విడిచి జీవం కలిగిన దేవుని ఉద్దేశానికి అనుగుణంగా నడవడం మానివేసినట్లయితే తప్పక దేవుని యొక్క ఉగ్రత, అవిధేయులైనటువంటి వారు ప్రమాదంలో పడటానికి ఆయన సిద్ధపరిచినటువంటి వాటిని స్వతంత్రించుకోవడంలో మనము విఫలమైపోతామనే భయంతో మన వ్యక్తిగత జీవితాన్ని జీవించాలని దేవుని పరిశుద్ధ లేఖనము మనకు తెలియచేస్తున్నది. ఆయన పరిశుద్ధ లేఖనమైన తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎందుకు ఇచ్చారంటే, మనము ఏది సరి అయిన సహవాసము, ఏది సరి అయిన సిద్ధాంతము, ఏది సరి అయిన విధానము, దేవునికి ఇష్టమైనటువంటిది ఏది అనేది కేవలము తన పరిశుద్ధ గ్రంథంలో తప్ప మరి ఎక్కడ మనం తెలుసుకోలేము. అందుచేతనే పరిశుద్ధ గ్రంథాన్ని మరి మనం నిరంతరము అధ్యయనం చేస్తూ, పఠిస్తూ, ధ్యానిస్తూ దానిని మన హృదయంలో భద్రపరచుకుంటూ ఉన్నట్లయితే సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని, వెలుగుకు చీకటికి ఉన్న వ్యత్యాసాన్ని, అపవాది సంబంధమైన క్రియలు ఏవో, లోక సంబంధమైన జీవితం ఏమిటో, లేక పరలోక సంబంధమైన బిడ్డల యొక్క ఆత్మానుసారులైన దేవునికి ఇష్టలైన ప్రజల యొక్క జీవిత విధానం ఏమిటో, ఆ వ్యత్యాసాన్ని మనం సులువుగా మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా పిల్లరా, ఇక్కడ లూకా సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము ఇక్కడ లూకా 12లో ఆయన తెలియజేస్తున్నారు. మీరు 3వ వచనంలో క్షమించండి, 1వ వచనమే లూకా సువార్త 12వ అధ్యాయం 1లో ఇక్కడ రాయబడింది ప్రభు చెప్తున్నటువంటి మాట. ఈ మాట ఏం చెప్తున్నారంటే, అంతలో ఒకరిని ఒకడు త్రొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి
జాగ్రత్త పడుడి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని ప్రభువు సెలవిస్తున్నారు. చాలా గొప్ప హెచ్చరిక. ఎంతమాత్రము ఆయన వెనుతీయక దేవునికి విరోధంగా నడుచుకొనిచున్న వ్యక్తుల యొక్క వైఫల్యాలను మరి వారి యొక్క తలంపులను ఎరిగిన వాడు కనుక వారి డొల్ల జీవితాన్ని వారి ఎంప్టీనెస్ని వారిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన నియమాన్ని ఆయన బహిరంగంగా యావన్ మంది ఎదుట నిష్కర్షగా మాట్లాడి తెలియజేశారు. పరిసయ్యుల యొక్క వేషధారణ అనే పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి. ఓ ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది ఇట్టి పరిసయ్యుల యొక్క ఆధునిక కాలపు పరిసయ్యులు స్వనీతి పరులు గొప్ప గొప్ప మాటలు చెబుతారు, కానీ ప్రభువుకు అంతరంగంలో భయము లేకుండా ఉపదేశం చేయడం వరకే కానీ మరి తాము లేఖనాల ప్రకారం జీవిస్తున్నామా లేదా అని తమను తాము పరిశీలించుకొని కూడా ఉండని పరిస్థితులు ఉన్నాయి. కుటుంబములు దేవుని సేవకులని చెప్పబడుతూ ఉంటాం, కానీ సేవకుల కుటుంబాలకు తగిన రీతిలో ఉండని తమ వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో వారు తప్పిపోతూ ఉన్నారు. అనేకులు మనం కూడా తప్పిపోతామేమోనని మనలో ప్రతి ఒక్కరము చాలా జాగరూకతతో మనం ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో ప్రియులైన మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి ప్రాముఖ్య సంగతులు ఈ వేర్పాటు లేక వేరైపోవుట అని ఈ విషయంలో దేవుని చిత్తం ఏమిటంటే సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్లీనెస్, లోక సంబంధమైన లేక లౌకిక తత్వములో నుండి లేక జీవితము లోక సంబంధమైన జీవితము లోకానుసారమైన జీవితము లౌకిక సిద్ధాంతములు మన వ్యక్తిగత జీవితంలో మనము సులువుగా మనుషు మాత్రులకు ఒక బలహీనత ఉన్నది. ఏంటి ఆ బలహీనత అంటే దే ఆర్ ఈజీలీ అట్రాక్టెడ్ టు ద ఐడల్స్. ఐడల్స్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ పీపుల్ ఆర్ ఈజీలీ డ్రాన్ టువర్డ్ ది ఐడల్స్. ద అట్రాక్షన్ ఈజ్ సో మచ్ ఎందుకో తెలుసండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్న ఆయనకు తెలియదు అన్నట్టు ఈ అపవాది ఒక రెప్పపాటులో వాడు ఈ భూమండలంలో ఉన్న సమస్త వైభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయాలను లోకాధికారి కదా వాడు, లోకంలో వాడు హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకానికి అధికారిగా ఉన్నాడు. ఈ లోకానికి వాడు ఒక రకంగా పరిపాలకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని అనుమతించాడు, లోకంలో వాడికి స్వేచ్ఛను ఇచ్చాడు. అంతమాత్రం చేత లోకంలోని తన వారిని ఆయన కాపాడలేని స్థితిలో లేడు. కనుక దేవుని ప్రజలమైన మనము అపవాది తంత్రములలో చిక్కుకోకుండా ఉండాలంటే అపవాదిని గురించి వాని క్రియలను గురించి జాగ్రత్త వహించి మన దైనందిన జీవితంలో విశ్వాసముతో ప్రార్థనా శక్తితో ప్రభు సన్నిధిలో భయముతో వణుకుతో జీవించడం వలన మన వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలకు గురి కాకుండా ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు తనను మనకు సహాయం చేయనుగాక. అలా ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు దీనికి అనుబంధంగా మరికొన్ని విషయాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం ఒక ఉపోద్ఘాతంలాగా ఉంది, మీతో వారిలా పంచుకుంటాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. మీరు ఈ తప్పనిసరిగా మీ స్నేహితులతో పంచుకోండి. దేవుడు తన మెండైన కృపను మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నేనైతే అల్పుడను అయోగ్యుడను, దీన దరిద్రుడైన నన్ను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మీ వాక్కును నా నోట ఉంచి నా అంతరంగంలో ఉంచి పరిశుద్ధ లేఖనాల పట్ల ఆశను ఆసక్తిని పెంపొందింపజేస్తూ ప్రియులతో ఇట్టి వాటిని పంచుకున్నట్టుకు భారాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ వర్తమానం విను ప్రతి ఒక్కరిని దీవించమని మీ పరిచర్యలో మీ దాసులను బలపరుచుకొని అంచె దినములలో ఈ అపాయకరమైన కాలంలోని ప్రతి ఒక్కరిని తప్పించి మీ రాకడ పర్యంత మమ్మల్ని మీ పరిశుద్ధ పరిచర్యలో వాడుకొని మహింపొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, మీ అందరికీ చాలా వందనాలు. ఈ సమయాన్ని దేవుడు మనకు దీవెనకరంగా చేయాలని నా హృదయపూర్వకమైన ప్రార్థన.
God bless you richly. Amen.